Dear students, good afternoon all of you. Welcome to my lecture 18. Last lecture lo variables gurinchi manamu telusukodam jarigindi. Variable ante ento cheppanu meeku, alage variable ki sambandhinchina variable ni declare cheyadaniki ledha create cheyadaniki sambandhinchina rules gurinchi telusukunnamu. ఈ లెక్చర్లో వేరియబుల్స్కి సంబంధించిన స్కోప్ గురించి తెలుసుకుందాం. స్కోప్ నథింగ్ బట్ పరిధి అనే మీనింగ్ వస్తుంది. అంటే మీన్స్ వేరియబుల్స్ని మనము డిఫరెంట్గా మనం ఏం చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ మన పిహెచ్పికి సంబంధించిన స్క్రిప్ట్స్లో వేరియబుల్స్ని ఎక్కడైనా మనం ఏం చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు. ఎనీవేర్ ఇన్ ద స్క్రిప్ట్ వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్డ్ anywhere in the script. Okay, that is called manamu variables ni declare chestunappudu variables ki sambandhichi manaki three different scopes untai. Enta three different scopes annataithe ganaka those are local alane global alane static, three scopes. PHP has three different variable scopes. They are local, global, static, right? Then coming to at first global scope gurinchi chuddamu. Global scope ante ye variable aithe mana user defined function ki outside ga declare cheyabadutundo aa variable ni global ga declare cheyabadindi ani cheptam. Ikkada meer observe chesinatayite ee php ki sambandhinchina ee script lo manamu my test ani oka user defined function ni declare chestunnamu. Function ane keyword use chesi మనం మై టెస్ట్ అని చెప్పి ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాము. ఆ ఫంక్షన్ కి అవుట్ సైడ్ ద బ్లాక్, అంటే విత్ ఇన్ ద బ్లాక్ కాకుండా అవుట్ సైడ్ ద బ్లాక్ డాలర్ ఎక్స్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని ఎక్స్ లోకి 5 అనే ఇంటీజర్ వాల్యూని ఏం చేసుకుంటున్నాం, మనం స్టోర్ చేసుకుంటున్నాము. దీన్నే మనం ఏమంటామంటే గ్లోబల్ స్కోప్ అని చెప్పి కాల్ చేస్తాం. కాబట్టి ఈ గ్లోబల్ గా డిక్లేర్ చేయబడిన డాలర్ ఎక్స్ అనేది ఓన్లీ outside the function ne dani utilize cheyagalugutam, kani inside the function aa variable mane em cheskolemu, we can't access. Ante variable global ga declare cheskobadindi kabatti it is accessible only outside the function. Only outside the function maatrame dani em cheskogalugutamu, access cheskogalugutamu. Inside the function aa variable mane em cheskolemu, access cheskolemu. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మై టెస్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ లో ఆ బ్లాక్ లో విత్ ఇన్ ద బ్లాక్ నేను ఎక్స్ ని ఏం చేయడానికి ట్రై చేస్తున్నాను, ఆ ఎక్స్ లో ఉన్న వాల్యూని అవుట్పుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలా గనక అవుట్పుట్ చేస్తున్నట్టయితే గనక అదేం చూపిస్తుంది, నాకు ఎర్రర్ మెసేజ్ ని ఏం చేస్తుందని రిప్రజెంట్ చేస్తుంది. వెరాస్ నేను అవుట్ సైడ్ ద బ్లాక్ అంటే ఫంక్షన్ కి సంబంధించిన విత్ ఇన్ ద బ్లాక్ కాకుండా అవుట్ సైడ్ ద బ్లాక్ ఆ వేరియబుల్ ని అవుట్పుట్ చేస్తున్నట్టయితే కనుక ఆ వేరియబుల్ ఏం కబడుతుంది, ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ ఏం కబడుతుంది, సక్సెస్ఫుల్ గా నాకు ఏం కబడుతుంది అండి, డిస్ప్లే కబడుతుంది. దట్ ఈస్ అబౌట్ దాని గురించి. ఐ మీన్ ఇది ఏ స్కోప్, ఇది దిస్ ఈస్ అబౌట్ గ్లోబల్ స్కోప్ అంటారు దీన్ని. ఓకే, ఈ గ్లోబల్ స్కోప్ గురించి ఈ ప్రోగ్రామ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. దెన్ ఈ గ్లోబల్ స్కోప్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి నేను కంట్రోల్ ప్యానెల్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అపాచీ సర్వర్ ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. కంట్రోల్ ప్యానెల్ ఎగ్జాంప్ ఓపెన్ చేసి అపాచీ సర్వర్ ని ఆల్రెడీ రన్నింగ్ స్టేట్ లో పెట్టాను. దెన్ ఎడిట్ ప్లస్ ఓపెన్ చేస్తున్నాను. ఎడిట్ ప్లస్ లో ఫైల్ లోకి వెళ్ళి ఓపెన్ అంటున్నాను. ఆల్రెడీ నేను ఈ ప్రోగ్రామ్స్ ని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, కాపీ పేస్ట్ చేయడం జరిగింది ప్రోగ్రామ్స్ ని. దెన్ మీనింగ్ఫుల్ గా మీనింగ్ఫుల్ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది, గ్లోబల్ అని చెప్పి తీసుకున్నాను. ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఓపెన్ అంటున్నాను. ఎస్, ఆ ప్రోగ్రామ్ ఇక్కడ మనకి డిస్ప్లే కబడుతుంది. గ్లోబల్ స్కోప్ గా ఫైల్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఏం చేస్తున్నాము, మై టెస్ట్ అనే ఫంక్షన్ లో యూజర్ డిఫైన్ ఫంక్షన్ లో ఎక్స్ ని అవుట్పుట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దెన్ అది ఎర్రర్ చూపిస్తుందని చెప్పాను. దెన్ ఈ ప్రోగ్రామ్ ని మనము ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేయడానికి బ్రౌజర్ లోకి వెళ్తున్నాను. నేను బ్రౌజర్ లో లోకల్ హోస్ట్ అని చెప్పి ఇక్కడ గ్లోబల్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మీకు చెప్పినట్టుగా నోటీస్ అని చెప్పి ఎర్రర్ వచ్చిందా లేదా, ఎక్స్ ని మనం ఏం చేస్తున్నాము విత్ ఇన్ ద ఫంక్షన్ గ్లోబల్ గా డిక్లేర్ చేయబడిన ఎక్స్ ని విత్ ఇన్ ద ఫంక్షన్ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టయితే కనుక అక్కడ వాల్యూ మనకి ఏం కబడలేదు, డిస్ప్లే కబడలేదు, ఎర్రర్ చూపించింది. వెరాజ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్
x ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే x మీన్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ x ని మనం అవుట్పుట్ చేస్తున్నట్లయితే గనుక అది ఏం చేస్తుంది 5 అనే వాల్యూని ఏం చేస్తుందండి డిస్ప్లే చేస్తుంది దట్ ఈస్ అబౌట్ దేని గురించి గ్లోబల్ స్కోప్ గురించి ఓకే దెన్ కమింగ్ టు లోకల్ స్కోప్ అంటే ఏంటి అంటే మీన్స్ నథింగ్ బట్ విత్ఇన్ ద ఫంక్షన్ ఇక్కడ ఏం చేయడం జరిగింది మై టెస్ట్ అనే యూజర్ డిఫైన్ ఫంక్షన్ లో ఎక్స్ ని విత్ఇన్ ద ఫంక్షన్ ఏం చేస్తున్నాను డిక్లేర్ చేస్తున్నాను దట్ మీన్స్ ఆ స్కోప్ నేమ్ అని చెప్పి కాల్ చేస్తాము లోకల్ స్కోప్ అంటాము కాబట్టి ఆ ఫంక్షన్ ని మనము ఓన్లీ విత్ఇన్ ద ఫంక్షన్ మాత్రమే మనం ఏం చేయగలుగుతాము యాక్సెస్ చేయగలుగుతాము వెరాజ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ కనుక దాన్ని యాక్సెస్ చేయడానికి కనుక మనం ట్రై చేసినట్టయితే మనకి ఏంటి వస్తుంది ఎర్రర్ మెసేజ్ ఏం చేయబడుతుందండి రిప్రజెంట్ చేయబడుతుంది ఓకే అంటే లోకల్ ఫంక్షన్ లోకల్ వేరియబుల్స్ అనేవి అంటే విత్ ఇన్ ద ఫంక్షన్ కనుక మనము ఆ లోకల్ వేరియబుల్ ని కనుక మనం డిక్లేర్ చేసుకుని దాంట్లో వాల్యూ అసైన్ చేసుకున్నట్టయితే ఓన్లీ ఆ ఫంక్షన్ ని విత్ ఇన్ ద అంటే ఆ వేరియబుల్ ని ఆ లోకల్ గా డిక్లేర్ చేసుకోబడిన ఆ వేరియబుల్ ని ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ మాత్రమే మనం ఏం చేయగలుగుతాము యాక్సెస్ చేయగలుగుతాము అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం ఏం చేయలేము దాన్ని యాక్సెస్ చేయలేము దానికి నేను లోకల్ అని చెప్పి నేను నేమ్ ఇవ్వడం జరిగింది మీనింగ్ఫుల్ గా ఓపెన్ చేస్తున్నాను ఎస్ దాంట్లో లోకల్ డాట్ పిహెచ్పి ని ఓపెన్ చేస్తున్నాను దెన్ ఈ లోకల్ డాట్ పిహెచ్పి లో ఒక ఫంక్షన్ తీసుకోవడం జరిగింది మై టెస్ట్ అనే ఫంక్షన్ తీసుకోవడం జరిగింది ఆ మై టెస్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ లో నేను లోకల్ గా ఎక్స్ అనే వేరియబుల్ ని ఏం చేశాను డిక్లేర్ చేశాను డిక్లేర్ చేయడమే కాకుండా ఆ విత్ ఇన్ ద ఫంక్షన్ అనే వేరియబుల్ ని అవుట్పుట్ చేస్తున్నాను అదేం కబడుతుంది ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ మనకి ఏం కబడుతుంది సక్సెస్ఫుల్ గా అవుట్పుట్ కబడుతుంది వెరాజ్ అదే వేరియబుల్ ని అవుట్ సైడ్ ద ఫంక్షన్ నేను అవుట్పుట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టయితే కనుక అది ఖచ్చితంగా ఎర్రర్ మెసేజ్ ఏం చేస్తుంది డిస్ప్లే చేస్తుంది ఓకే దెన్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను గ్లోబల్ అనే ఫైల్ నేమ్ తీసేసి అక్కడ ఏం ఇస్తున్నాను లోకల్ అని ఇస్తున్నాను లోకల్ అని ఇచ్చి ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టయితే ఎస్ నేను చెప్పినట్టుగా మీకు ఏం కబడింది విత్ ఇన్ ద ఫంక్షన్ ఆ వాల్యూ ఏం చేయబడింది 5 డిస్ప్లే కాబడింది వెరాజ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ అది అన్డిఫైన్ వేరియబుల్ అని చెప్పి మనకి ఏం చూపిస్తుంది ఎర్రర్ మెసేజ్ ఏం చేస్తుందండి రిప్రజెంట్ చేస్తుంది దట్ ఈస్ అబౌట్ దేని గురించి లోకల్ స్కోప్ గురించి ఓకే దెన్ ఆఫ్టర్ దట్ మనము ఏం చేయొచ్చు అంటే గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసి గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసి అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసుకోబడిన గ్లోబల్ వేరియబుల్స్ ని మనం ఏం చేసుకోవచ్చు విత్ ఇన్ ద ఫంక్షన్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అలా యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నట్టయితే కనుక ఈ ప్రోగ్రామ్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్ ఈ ప్రోగ్రామ్ లో మనం ఏం చేయడం జరిగింది అవుట్ సైడ్ ద ఫంక్షన్ మై టెస్ట్ ఆఫ్ అనే అవుట్ సైడ్ ద ఫంక్షన్ నేను ఏం చేశాను టూ వేరియబుల్స్ ని ఏం చేసుకున్నాను ఎక్స్ అని వై అని టూ వేరియబుల్స్ ని గ్లోబల్ గా ఏం చేసుకోవడం జరిగింది డిక్లేర్ చేసుకోవడం జరిగింది ఈ వేరియబుల్స్ గ్లోబల్ గా డిక్లేర్ చేసుకోబడ్డాయి కాబట్టి వీటిని మనం ఏం చేయలేము విత్ ఇన్ ద ఫంక్షన్ ఆ వేరియబుల్స్ ని ఏం చేసుకోలేము మనం యాక్సెస్ చేసుకోలేము బట్ అక్కడ ఏం చేస్తున్నాను నేను గ్లోబల్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి అగైన్ ఆ ఫంక్షన్స్ ని అగైన్ ఐఎమ్ సారీ అగైన్ ఆ వేరియబుల్స్ మనం ఏం చేస్తున్నాము విత్ ఇన్ ద ఫంక్షన్ ఏం చేసుకుంటున్నాము రీడిక్లేర్ చేసుకుంటున్నాము రీడిక్లేర్ చేసుకోవడం వలన ఓకే విత్ ఇన్ ద ఫంక్షన్ ఆ వేరియబుల్స్ మనం ఏం చేయగలుగుతామండి యాక్సెస్ చేయగలుగుతాము బికాస్ ఆఫ్ దిస్ గ్లోబల్ కీవర్డ్ యాక్సెస్ చేయడమే కాకుండా అందులో ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవడమే కాకుండా ఆ వాల్యూని మనం అలా ఏం చేయొచ్చు ఆ గ్లోబల్ కి సంబంధించిన వేరియబుల్ లోనే ఆ వాల్యూని మనం ఏం చేస్తున్నాము ఎక్స్ ని వైని యాడ్ చేసి మళ్ళీ వైలోనే కెప్ చేస్తున్నాను అంటే అప్డేషన్ కూడా ఏం చేస్తుంది అది పెర్ఫామ్ చేస్తుంది ఓకే లైక్ దట్ మనం ఏం చేయొచ్చు గ్లోబల్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసుకోబడిన గ్లోబల్ వేరియబుల్స్ ని విత్ ఇన్ ద ఫంక్షన్ గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేసి యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది దానికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ వేరియబుల్స్ ని విత్ ఇన్ ద ఫంక్షన్ మళ్ళీ ఏం చేసుకోవాలి గ్లోబల్ కీవర్డ్ ద్వారా ఏం చేసుకోవాలి రీడిక్లేర్ చేసుకోవాలి ఓకే దెన్ ఆ ప్రోగ్రామ్ ని చూద్దాం జీ వేర్ అని చెప్పి తీసుకున్నాను గ్లోబల్ వేరియబుల్ అని చెప్పి తీసుకున్నాను దెన్ ఓపెన్ చేశాను దెన్ ఈ ఫంక్షన్ మనకు అక్కడ రిప్రజెంట్ చేయబడుతుంది ఇక్కడ వై ఎక్స్ వై లో ఎక్స్ లో 5 తీసుకోవడం జరిగింది వై లో 10 తీసుకోవడం జరిగింది ఈ వేరియబుల్స్ గ్లోబల్ గా ఏం చేయబడ్డాయి డిక్లేర్ చేయబడ్డాయి ఈవెన్ దో గ్లోబల్ గా డిక్లేర్ చేయబడినప్పటికీ కూడా
my test of any function em chestunnanante again a variables ni global ane keyword use chesi malla em chestunnanu redeclare chestunnanu redeclare cheskodam valana manike em kabadtayante even though we global ga declare cheskobadinappudiki kuda within the function a variables mana em cheskovachu access cheskovachu kabatti avi em kabadtunnayi 5 10 add kabadi a result 15 anedi y lo store kabadi avai em chestunnanandi output chestunnanu then ee program ni execute chestundamo manaku output ent vastundante 15 anedi manaku em kabadutundi output kabadutundi aa program ki name gvar ani cheppi ichanu kabatti s inka output akade ent vachindi 15 vachindi like that manamu global ane keyword ni use chestovachu okay that is about global keyword alane global ane keyword e kaakunda manam em cheyochu global variables mana em chestovachu ante డాలర్ గ్లోబల్స్ అనే ఒక ప్రీడిఫైన్ అరేలో మనం ఏం చేసుకోవచ్చు క్యాప్ చేసుకోవచ్చు అరేలో క్యాప్ చేసుకుని కూడా వాల్యూస్ మనం ఏం చేసుకోవచ్చు అవుట్పుట్ చేసుకోవచ్చు ఎస్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ని గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ లో 5 అనే వాల్యూ డాలర్ ఎక్స్ లో క్యాప్ చేయబడింది ఎక్స్ అనే వేరియబుల్ లో క్యాప్ చేయబడింది అలాగే 10 అనే వాల్యూ డాలర్ వై లో క్యాప్ చేయబడింది ఈ టూ వేరియబుల్స్ కూడా గ్లోబల్ గా ఏం చేసుకోబడ్డాయి డిక్లేర్ చేసుకోబడ్డాయి దెన్ మై టెస్ట్ ఆఫ్ అనే ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ తీసుకున్నాను ఇక్కడ చెప్పినట్టుగా డాలర్ గ్లోబల్స్ అని ఒక ప్రీడిఫైన్ అరేని యూస్ చేసి ఓకే అరేకి సంబంధించిన కీవర్డ్ ని యూస్ చేసి డాలర్ గ్లోబల్స్ ఆఫ్ y అని చెప్పి x ని y ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఆ వాల్యూని డాలర్ y ని ఏం చేస్తున్నానండి అవుట్పుట్ చేస్తున్నాను కాబట్టి అరేకి సంబంధించిన డాలర్ గ్లోబల్స్ అనే అరే నేమ్ అరేని యూస్ చేసి కూడా మనం ఏం చేసుకోవచ్చు గ్లోబల్ గా డిక్లేర్ చేసుకోబడిన వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని విత్ ఇన్ ద ఫంక్షన్ మనం ఏం చేసుకోవచ్చు యాక్సెస్ చేసుకోవచ్చు ఓకే దట్ ఇస్ అబౌట్ గ్లోబల్ అరే గురించి దెన్ ఆ గ్లోబల్ అరే కి సంబంధించి నేను జి అరే అని చెప్పి నేమ్ తీసుకోవడం జరిగింది జి అరే ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఓకే జి అరే కి సంబంధించిన కోడ్ ఇది దెన్ మనం దీన్ని బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేద్దాము జి అరే ని gar.php అన్నాను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే అగైన్ మనకి అవుట్పుట్ 15 అనేది కబడింది అవుట్పుట్ గా వచ్చింది ఓకే లైక్ దట్ మనము గ్లోబల్స్ డాలర్ గ్లోబల్స్ అనే అరేని యూస్ చేసి కూడా మనం ఏం చేసుకోవచ్చు గ్లోబల్ గా డిక్లేర్ కబడిన వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ ని మనం ఏం చేసుకోవచ్చు వేరియబుల్స్ ని మనం ఏం చేసుకోవచ్చు విత్ ఇన్ ద ఫంక్షన్ మనం ఏం చేసుకోవచ్చు యాక్సెస్ చేసుకోవచ్చు దట్ ఇస్ అబౌట్ డాలర్ గ్లోబల్స్ అనే అరే గురించి నెక్స్ట్ వన్ ఏంటంటే ఎస్ మనము 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కోప్స్ ఉన్నాయని చెప్పుకున్నాము మనం గ్లోబల్ స్కోప్ గురించి చెప్పుకోవడం జరిగింది అలాగే లోకల్ స్కోప్ గురించి చెప్పుకోవడం జరిగింది అలానే ఇంకొక స్కోప్ మనకి ఏంటున్నదంటే స్టాటిక్ స్టాటిక్ అనే స్కోప్ దెన్ స్టాటిక్ అంటే ఏంటి ఓకే స్టాటిక్ అనేది ఏంటంటే ఎస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నేను మళ్ళీ అగైన్ మై టెస్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ తీసుకోవడం జరిగింది ఆ మై టెస్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ లో విత్ ఇన్ ద ఫంక్షన్ స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేసి ఒక ఎక్స్ అనే వేరియబుల్ ని ఏం చేసుకున్నాను నేను డిక్లేర్ చేసుకున్నాను స్టాటిక్ లో డిక్లేర్ చేసుకున్నాను ఎక్స్ అనే వేరియబుల్ ని ఎక్స్ అనే వేరియబుల్ ని స్టాటిక్ లో డిక్లేర్ చేసుకుంటూ ఆ వేరియబుల్ లో జీరో అనే వాల్యూ ని ఏం చేశానండి అసైన్ చేశాను దెన్ విత్ ఇన్ ద ఫంక్షన్ ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ ని ఏం చేస్తున్నాను అవుట్పుట్ చేస్తున్నాను అవుట్పుట్ చేయడమే కాకుండా డాలర్ ఎక్స్ ని ఏం చేసుకుంటున్నాను ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాను దెన్ మై టెస్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తున్నానంటే 3 టైమ్స్ కాల్ చేస్తున్నాను ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు దాంట్లో ఎక్స్ అనే వాల్యూ అనే జీరో అనే వాల్యూ ఎక్స్ లో స్టోర్ కాబడింది కాబట్టి అదేం చేస్తుంది జీరోని డిస్ప్లే చేస్తుంది నేను ఎక్స్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను ఎక్స్ ఎంత అవుతుంది 1 అవుతుంది అగైన్ మై టెస్ట్ ఆఫ్ అంటున్నాను ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ ఏంటంటే ఏ వేరియబుల్ అయితే స్టాటిక్ అనే కీవర్డ్ ద్వారా డిక్లేర్ చేయబడిందో ఆ డిక్లేర్ చేయబడిన ఆ వేరియబుల్ డిఫరెంట్ ఫంక్షన్ కాల్స్ లో కూడా దాని వాల్యూ అది ఏం చేస్తుంది పెర్సిస్ట్ చేస్తుంది పెర్సిస్ట్ చేయడం వలన మనకు అక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ టైం కాల్ చేస్తున్నప్పుడు 1 డిస్ప్లే అవుతుంది అగైన్ మళ్ళీ మై టెస్ట్ ఆఫ్ కాల్ చేస్తున్నప్పుడు అది ఏం చేస్తుందండి 2 ని డిస్ప్లే చేస్తుంది కాబట్టి దాని యొక్క స్కోప్ అనేది డిఫరెంట్ ఫంక్షన్ కాల్స్ లో కూడా దాని వాల్యూ అనేది లూజ్ అవ్వదు లూజ్ అవ్వకుండా డిఫరెంట్ ఫంక్షన్ కాల్స్ లో కూడా దాని వాల్యూ అనేది పెర్సిస్ట్ చేస్తూ కంటైన్ చేస్తూ ఇంక్రిమెంట్ కబడుతున్న వాల్యూస్ మనకి ఏం చేస్తుందండి డిస్ప్లే చేస్తుంది దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కి నేను మీనింగ్ ఫుల్ గా స్టాటిక్ అని చెప్పి నేమ్ ఇచ్చాను స్టాటిక్ అని చెప్పి ఓపెన్ చేస్తున్నాను ఇది స్టాటిక్ గా డిక్లేర్ చేసుకోబడిన వేరియబుల్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది దెన్ ఇక్కడ ఎక్స్ అనేది స్టాటిక్ గా డిక్లేర్ చేసుకోబడింది ఎక్స్ లో జీరో అసైన్ చేశాను దెన్ ఆఫ్టర్ దట్
అక్కడ మై టెస్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ లో ఎక్స్ ను అవుట్పుట్ చేస్తున్నాను. ఎక్స్ ని అవుట్పుట్ చేసిన తర్వాత ఎక్స్ ని ఏం చేస్తున్నాను, ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్ ని యూజ్ చేసి, ఇంక్రిమెంట్ ఆపరేటర్ ని యూజ్ చేసి ప్లస్ వన్ యాడ్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టయితే కనుక మన అవుట్పుట్ ఏంటి వస్తుందో చూద్దాం. దెన్ స్టార్ట్. ఎస్, మనకి 012 అనేది ఏం కబడిందండి, అవుట్పుట్ గా ఏం కబడింది, డిస్ప్లే కబడింది. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, స్టాటిక్ అనే వేరియబుల్ గురించి. స్టాటిక్ అనే వేరియబుల్, స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనము, స్టాటిక్ అనే కీవర్డ్ ద్వారా కనుక ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినట్టయితే దాని స్కోప్ ఎలా ఉంటుందో మనము చూడడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిహెచ్పికి సంబంధించిన వేరియబుల్స్ స్కోప్. ఓకే, మనము వేరియబుల్ అంటే మనం చెప్పుకోవడం జరిగింది, వేరియబుల్ అనేది సర్టెన్ వాల్యూని ఏం చేస్తుందని చెప్పాను, కంటైన్ చేస్తుందని చెప్పాను. ఒక్కసారి బ్రీఫ్గా వేరియబుల్స్కి సంబంధించిన స్కోప్ని చూద్దాము. మనము పిహెచ్పికి సంబంధించిన వేరియబుల్ని ఎక్కడైనా స్క్రిప్ట్లో ఎక్కడైనా మనం ఏం చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు. పిహెచ్పికి సంబంధించిన వేరియబుల్స్కి 3 డిఫరెంట్ స్కోప్స్ ఉంటాయి, లోకల్ స్కోప్ అని, గ్లోబల్ స్కోప్ అని, అలానే స్టాటిక్ స్కోప్ అని. లోకల్గా లోకల్ స్కోప్ అనేది ఏంటంటే మనం ఏ ఫంక్షన్లో అయితే, ఏ ఫంక్షన్కి సంబంధించిన బ్లాక్లో అయితే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామో, డిక్లేర్ చేసుకున్నట్టయితే కనుక దాన్ని ఏమంటాము, లోకల్ స్కోప్ అంటాము. కాబట్టి ఏ ఫంక్షన్లో అయితే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామో ఆ డిక్లేర్ చేసుకోబడిన వేరియబుల్కి సంబంధించిన స్కోప్ ఓన్లీ వితిన్ ద ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. అంటే వితిన్ ద ఫంక్షన్ మాత్రమే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం ఏం చేసుకోగలుగుతాము, యాక్సెస్ చేసుకోగలుగుతాము. అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం ఏం చేసుకోలేము, యాక్సెస్ చేసుకోలేము. దట్ ఈస్ అబౌట్ లోకల్ స్కోప్ అంటే. వేరాస్ గ్లోబల్ స్కోప్ కనుక తీసుకున్నట్టయితే కనుక, గ్లోబల్ అనే స్కోప్ ఎలా వర్క్ చేస్తుందంటే, అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం ఏ వేరియబుల్స్ని అయితే డిక్లేర్ చేసుకుంటున్నామో ఆ విధంగా డిక్లేర్ చేసుకోబడిన వేరియబుల్స్ ఏంటవుతాయి అంటే గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే, ఆ గ్లోబల్ వేరియబుల్స్కి సంబంధించిన స్కోప్ ఏంటంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ మాత్రమే ఆ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని మనం ఏం చేసుకోగలుగుతాము, యాక్సెస్ చేసుకోగలుగుతాము. వేరాస్ ఆ వేరియబుల్స్ని వితిన్ ద ఫంక్షన్ మనం ఏం చేసుకోలేము, ఆ వేరియబుల్స్ని ఏం చేసుకోలేము, యాక్సెస్ చేసుకోలేము. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, గ్లోబల్ గురించి. అలానే స్టాటిక్, స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఏ వేరియబుల్స్ని అయితే మనం డిక్లేర్ చేసుకుంటున్నామో వితిన్ ద ఫంక్షన్ కనుక ఆ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నట్టయితే దెన్ ఆ వేరియబుల్కి సంబంధించిన స్కోప్ ఎలా ఉంటుందంటే, ఈవెన్ దో ఆ ఫంక్షన్ని మనము డిఫరెంట్ ఫంక్షన్ కాల్స్లో ఆ ఫంక్షన్ యూజ్ చేసుకున్నప్పటికీ కూడా ఆ స్టాటిక్గా డిక్లేర్ చేసుకోబడిన వేరియబుల్కి సంబంధించిన వాల్యూని అది ఏం చేస్తుందంటే డిఫరెంట్ ఫంక్షన్ కాల్స్లో కూడా దాని వాల్యూని అది ఏం చేస్తుంది, కంటైన్ చేస్తుంది. కంటైన్ చేయడం వలన మనకు ఆ వాల్యూని మనం లోపల అంటే ఇంటర్నల్గా బ్లాక్లో మన వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నట్టయితే కనుక ఇంక్రిమెంటెడ్ వాల్యూ మనకి ఏం కబడుతుంది, ఫంక్షన్ కాల్స్లో మనకి ఏం చేయబడుతుంది అంటే డిస్ప్లే చేయబడుతుంది. దట్ ఈస్ అబౌట్ స్టాటిక్ అనే స్కోప్ గురించి, స్టాటిక్ అనే వేరియబుల్ స్కోప్ గురించి. అలానే ఈవెన్ దో మనము వేరియబుల్స్ని గ్లోబల్గా డిక్లేర్ చేసుకున్నప్పటికీ కూడా మనం వితిన్ ద ఫంక్షన్ ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక మనం ఏంటి యూస్ చేస్తాము, గ్లోబల్ అనే కీవర్డైనా యూజ్ చేసుకోవాలి, లేదా డాలర్ గ్లోబల్స్ అనే ఒక అరేనైనా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్నట్టయితే కనుక ఈవెన్ దో వేరియబుల్స్ అనేవి గ్లోబల్గా డిక్లేర్ చేసుకోబడినప్పటికీ కూడా ఆ వేరియబుల్స్ని మనం ఏం చేసుకోవచ్చు, వితిన్ ద ఫంక్షన్ ఆ వేరియబుల్స్ని మనం ఏం చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వేరియబుల్స్ స్కోప్ అంటే. ఓకే, కాబట్టి వేరియబుల్స్ స్కోప్ అని అడిగినట్టయితే కనుక మీరు ఈ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.